హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ రెండు రకాల వడియాలు అయితే వేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ముందుగా కావలసినవి అయితే 2 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. నైటే నానబెట్టేసుకున్నాను బియ్యాన్ని. మార్నింగ్ లేసి 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే వేసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని అయితే ఉడికించుకున్నానండి. స్టవ్ అయితే బంద్ చేసి కుక్కర్ మూత అయితే తీసేసానండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్ మీద పెట్టేసుకుని ఉడికించుకోవాలండి రైస్ని. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా కలుపుకున్నానండి. 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే అండి, బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వాము వేసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలండి. స్పూన్తో కానివ్వండి, తెడ్డుతో కానివ్వండి, రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలండి. ఇంత మెత్తగా ఉడికితే వడియాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఓకే అండి, చూడండి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం, వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఓకే చూడండి, అసలు ఎంత చుట్లు వేసుకోవాలంటే ఇట్లా గట్టిగా అనేది ఉండాలండి పిండి. ఇలా ఉంటేనే మనము చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఓకే అండి, పైకి అయితే వచ్చేసాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఓకే అండి, లాస్ట్ టైం అయితే నేను ప్లాస్టిక్ కవర్ పైన వేసానండి, ఈసారి కాటన్ క్లాత్ పైన వేస్తున్నాను. ఓకే అండి, పిండిని అయితే ఒక కవర్లో వేసుకోవాలండి. ఏదైనా గట్టిగా ఉండే కవరు, డీమార్ట్కి వెళ్తే కవర్లు వస్తాయి కదండి, ఆ కవర్లో వేసుకొని చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని చూడండి మనకి ఏ షేప్ కావాలంటే, చుట్లు కావాలంటే చుట్లుగా, లేకుంటే ఎట్లయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న చుట్లు, కారపు చుట్టులాగా వేస్తున్నానండి. ఓకే అండి, ఎండ అయితే అదిరిపోతుందండి అసలు. ఓకే అండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనం సమ్మర్లో వేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ అనేది ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఓకే అండి, చుట్లు వేయడం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వేరే రకానికి సేమ్ ప్రాసెసేనండి, కాకుండా అవి చుట్లులాగా వేయడానికి కొద్దిగా థిక్గా ఉడికించుకున్నాను కదండి. ఇవి కొద్దిగా స్పూన్తో బిళ్ళలాగా వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా పల్చగా చేసుకున్నానండి. సేమ్ క్వాంటిటీయే, 1 గ్లాసు రైస్కి ముందు చేసినవి అయితే 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు పల్చగా చేసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకొని పల్చగా చేసుకున్నానండి. సేమ్ ప్రాసెసేనండి. ఓకే అండి, వడియాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ చూడండి అసలు ఎట్లా ఎండిపోయినాయి అంటే, 1 ఎండకే ఎండిపోయినాయండి అసలు వడియాలు అనేవి. ఓకే అండి, వడియాలన్నీ ఇప్పుడు కాటన్ క్లాత్ పైన వాటర్ వేసి తడుపుకొని అన్నీ తీసైతే పెట్టేసుకున్నానండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో, పల్చగా వేసుకున్నవి అయితే పేపర్ లాగా ఉన్నాయండి. ఇవి చుట్లు లాగా వేసుకున్నాను. ఓకే అండి, వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి. 1 ఇయర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.